Vasudeva Sutam Devam Kamsa Chanura Mardhanam Devaki Paramanandam Krishnam Vande Jagadgurum Krishnam Vande Jagadgurum Sri Matre Namaha Prekshakulandariki KrishnaAsthami Shubhashishuru Sri Krishna Bhagavanadu Matsya Kurmo Varahasya Narasimhasya Vamanaha Ramo Ramasya Krishnasya Baudha Kalkire Vacha Mahavishnu Yukha Dashavataralu Matsya Kurma Varaha Rusimha Vamana Parashurama Rama Krishna, Buddha, Kalki. Ivi Dashavataralaga manam cheppukuntu untam. Aithe ee yokka Dashavataralalonu kuda Purna avataram, Krishna avataram ani manam cheppukovadam jarugutu untundi. Krishnudu enduku paripurnamainatuvanti avataram ayindi anetuvadu vishayam manam pradhananga telusukovali. కృష్ణుడు అంటే మనం సాధారణంగా మనకి ద్వాపర యుగంలో అవతరించినటువంటి కృష్ణుడు మన గుర్తొస్తూ ఉంటాడు. అయితే ఆది దేవుడు అయినటువంటి కృష్ణ భగవానుడు ఉన్నాడు. మనకు అతల వితల సుతల తల తల మహాతల పాతాళ భూర్లోక భువర్లోక సత్యలోక ఈ రకంగా 14 లోకాలు ఉన్నాయి. 14 లోకాలకు కూడా ఊర్ధ్వ లోకమైనటువంటి ఒక అత్యద్భుతమైన లోకం ఉంది, అది గోలోకము. ఆ గోలోకంలో కృష్ణుడు రాధా సమేతుడై నిత్యుడై వెలుగొందుతూ ఉన్నాడు. ఈ స్వామి ఆదిదేవుడు, ఆది పురుషుడు, పురుషుడు. ప్రకృతి రాధాదేవి అయితే పురుషుడు శ్రీకృష్ణ భగవానుడు. అయితే ఇక్కడ ఈ శ్రీకృష్ణ భగవానుడు పూర్ణమైనటువంటి స్వరూపుడు. మనకు కామేశ్వరి కామేశ్వరుడు అంటే మహాకామేశ్వరుడు, లలిత మహా త్రిపుర సుందరి వీరి ఇరువురు ఆద్యులు. అయితే ఇక్కడ మనకు ఒక కల్పంలో కామేశ్వరి కామేశ్వరులుగా, వేరొక కల్పంలో రాధాకృష్ణులుగా ఈ ప్రకృతి పురుషులు వెలుగొందుతూ ఉంటారు. కామేశ్వరి కామేశ్వరులుగా ఉన్నప్పుడు ఆ కల్పం అంతా కూడా వారు ఉండేటువంటి లోకం మణిద్వీపంగా ఉంటుంది. వేరొక కల్పంలో ప్రకృతి పురుషులు ఇరువురు రాధాకృష్ణులుగా ఉన్నప్పుడు ఆ లోకము గోలోకమవుతుంది. ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క కామేశ్వరి కామేశ్వరుల వద్ద ఉన్నటువంటి యోగినీ దేవతలందరూ కూడా మరి రాధాకృష్ణులుగా ఉన్నప్పుడు గోపికా స్త్రీలుగా వెలుగొందుతూ ఉంటారు. ఈ ప్రకారంగా ఒక కల్పంలో ప్రకృతి పురుషులు కామేశ్వరి కామేశ్వరులుగా, ఇంకొక కల్పంలో రాధాకృష్ణులుగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. అయితే దానికి సంబంధించినటువంటి లెక్కలు చాలా ఉన్నాయి. ఎన్ని లక్షల సంవత్సరాలు, ఎన్ని కోట్ల సంవత్సరాలు కలిపితే ఇవన్నీ అది వద్దు మనకిప్పుడు. ఒక కల్పంలో ఇలాగా, ఒక కల్పంలో అలాగా ఉంటూ ఉంటారు. అయితే ఇక్కడ
ద్వాపర యుగంలో సాక్షాత్తు గోలోకవాసి అయినటువంటి కృష్ణ భగవానుడు మనకు చక్కగా యశోదాకృష్ణుడుగా రాధాకృష్ణుడుగా మనందరికీ కూడా అందుబాటులోకి వచ్చేసాడు. ఆ స్వామి అవనిలో అవతరించాడు. ఎవరు? సాక్షాత్తు గోలోకవాసి అయినటువంటి కృష్ణ భగవానుడు ద్వాపర యుగంలో మనకి అవనిలో అవతరించడం అనేది జరిగింది. ఈ స్వామివారు అవతరించినటువంటి దివ్య పర్వమే శ్రీకృష్ణ జన్మాష్టమి. ఆదిదేవుడైనటువంటి కృష్ణ భగవానుడు అవతరించినటువంటి పరమ పుణ్యదినం. అయితే సాధారణంగా మనం కృష్ణుడు అనగానే గోపాలకృష్ణుడు అని, గోపీకృష్ణుడు అని, రాధాకృష్ణుడు అని, అదేవిధంగా నవనీత చోరుడని, అదేవిధంగా నల్లనివాడని, అల్లరివాడని, అష్టభార్య సమేతుడైనటువంటి వాడని, టక్కరివాడని, ఈ విధంగా కృష్ణుణ్ణి మనం భావిస్తూ ఉంటాము. అయితే ఇక్కడ కృష్ణుడు యోగీశ్వరేశ్వరుడు. ఈ స్వామిలో ఉండేటువంటి గొప్ప మహత్తును కేవలం కొద్దిపాటి సమయంలో మనం తెలుసుకోలేము. కృష్ణతత్వాన్ని అవగతం చేసుకోవడానికి కొన్ని జన్మలు పడుతుంది. అయితే శ్రీకృష్ణ తత్వం అనేది ప్రేమతత్వం. అయితే ఇక్కడ మనకు కృష్ణుడు గోపికాలోలుడుగా మనకు కనబడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ కృష్ణుడిలో ఉండేటువంటి గొప్ప విశేషం ఏంటంటే ఆయన ఒక మహాయోగి. యోగీశ్వరేశ్వరుడు నిత్యము తపస్సులో నిమగ్నమైపోయి ఉన్నటువంటి వాడు. ఆయన ఎప్పుడు తపస్సమాధిలోనే ఉండిపోతూ ఉండేవాడు. అయితే ఇక్కడ రాధాకృష్ణుడు అయినప్పటికీ, కృష్ణునికి అష్టభార్యలు ఉన్నప్పటికీ, 16,000 మంది గోపికా స్త్రీలు ఉన్నప్పటికీ స్వామివారిని బ్రహ్మచారిగానే మనం చెప్పుకోవడం జరుగుతుంది. యోగశాస్త్రరీత్యా మనం తీసుకున్నప్పుడు మనలో ఉండేటువంటి షట్చక్రాలు, ఇక తర్వాత అదేవిధంగా షట్చక్రాల్లో ఉండేటువంటి దళాలు, దళాలలో ఉండేటువంటి అధిష్టాన దేవతలు, సహస్రార కమలము, సహస్రార కమలలో ఉండేటువంటి 1,000 దళాలు, ఇవన్నిటిలోనూ ఉన్నటువంటి బీజాక్షరాల యొక్క స్వరూపమే ఈ యొక్క 16,000 మంది గోపికా స్త్రీలు, అష్టభార్యలు, రాధాదేవిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇది యోగశాస్త్రరీత్యా మనకి బోధపడుతూ ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుడు యోగీశ్వరేశ్వరుడు అని అనుకున్నప్పుడు ఈ ప్రకారంగా స్వామివారి యొక్క తత్వాన్ని మనం అవగతం చేసుకోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక తర్వాత అదేవిధంగా స్వామివారిలో ఉండేటువంటి గొప్ప విశేషం ఏమిటి? మరి ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం మెట్రోపాలిటన్ సిటీస్ అని చెప్పేసరి, ఈ మెట్రోపాలిటన్ సిటీగా మరి ఆయన ద్వాపర యుగంలోనే అద్భుతమైనటువంటి నగర నిర్మాణం చేశాడు సాగర తీరంలో. ఇప్పటికీ కూడా ఆ యొక్క మహానగరం సముద్ర మధ్యంలో కనబడుతున్నట్లుగా మన శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు.
అంటే శ్రీకృష్ణ భగవానుడు ఎంత గొప్పవాడనేటువంటి విషయం మనకి బోధపడుతోంది. ద్వాపర యుగంలోనే ఆయన మెట్రోపాలిటన్ సిటీ నిర్మాణం చేయగలిగినాడు అంటే ఆయనకు ఎంత శాస్త్ర పరిజ్ఞానం ఉన్నదో మనం అవగతం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ శ్రీకృష్ణుణ్ణి అల్లరివాడుగా, నల్లనివాడుగా, గోపికాలోలుడుగా చూడడం అనేటువంటిది సర్వసాధారణంగా జరిగిపోతూ ఉన్నది. ఆయనని యోగీశ్వరేశ్వరుడుగా దర్శించటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. యోగులందరూ కూడా ఆయనను యోగీశ్వరేశ్వరుడుగా ఒప్పుకుంటూ ఉన్నారు, ఆయన్ని కొలుచుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఆ స్వామిని ఎంతోమంది ఆదర్శంగా చేసుకొని ద్వాపర యుగంలోనే మెట్రోపాలిటన్ సిటీ నిర్మాణం చేయగలిగినటువంటి ఘనుడుగా ఆ స్వామిని కొలిచేటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. అదేవిధంగా సకల శాస్త్ర సారమైనటువంటి, సకల ఉపనిషత్ సారమైనటువంటి భగవద్గీతను అర్జునునికి ఉపదేశించినటువంటి గీతాచార్యునిగా కూడా మనం కొలుచుకుంటూ ఉన్నాం. అయితే ఒక వ్యక్తిని మనం ఒక కోణంలో చూడడం అనేటువంటిది పొరపాటే. మనం ఏ దృష్టితో అయితే చూస్తామో ఆ కృష్ణ భగవానుడు అదే దృష్టితో మనకు కనబడుతూ ఉంటాడు. ఆయనను అల్లరివాడుగా చూస్తే అల్లరివాడుగానే దర్శనమిస్తాడు, కొంటివాడుగా కనుక చూస్తే కొంటివాడుగానే దర్శనమిస్తాడు. అదేవిధంగా గోపికా లోలుడుగా మనం భావిస్తే ఆ విధంగానే దర్శనమిస్తాడు, రాధాకృష్ణుడుగా మనం భావిస్తే ఆ విధంగానే దర్శనమిస్తాడు. అదేవిధంగా శత్రు నాశకుడుగా కనుక భావన చేసినట్లయితే అదేవిధంగా ఆ స్వామివారు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆ స్వామిని యోగీశ్వరేశ్వరుడుగా దర్శిస్తే మనం భావిస్తే ఆ విధంగానే స్వామివారు మనకు దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా స్వామిని ఏ విధంగా మనము భావిస్తే ఆ విధంగా దర్శనం ఇవ్వడం అనేటువంటిది శ్రీకృష్ణ భగవానులో ఉన్నటువంటి గొప్ప విశేషం. ఒక పేరు ప్రఖ్యాతులుగాంచినటువంటి ఒక చిత్రకారుడు భారతదేశంలో ఉన్నటువంటి అందరి యొక్క చిత్రపటాలు గీశాడు. ఏ విధంగానైనా సరే శ్రీకృష్ణ భగవానుని యొక్క చిత్రపటం గీయాలని చెప్పేసి ఆయన కృష్ణుని దగ్గరకు వచ్చాడు. స్వామి, నాకు అనుజ్ఞ ప్రసాదించు, నీ చిత్రపటాన్ని నేను గీస్తాను అని చెప్పేసి నమస్కారం చేసి ఆ చిత్రపటం గీయడం ప్రారంభించాడు. అసలు ఎన్నిసార్లు కృష్ణ భగవానుని చిత్రపటం గీసినప్పటికీ కూడా అసలు స్వామి స్వరూపం ఒకలా ఉంటుంది, గీసింది ఒకలా ఉంటుంది. అంటే అసలు ఆ చిత్రకారుడు సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి సకల కళా పరిపూర్ణుడవు నువ్వు, క్షణక్షణము నీ యొక్క స్వరూపం మారిపోతూనే ఉన్నది, నీ యొక్క చిత్రపటం గీయడానికి సాధ్యం కాదు స్వామి అని చెప్పి సాష్టాంగపడ్డాడు. అంటే స్వామిలో అన్ని కళలు కూడా సంపూర్ణంగా ఉన్నాయి. సాధారణంగా నల్లని వాడు అనేసరికి మనం బందగాడు కాదు అని అనుకుంటూ ఉంటాం, కానీ స్వామివారు నల్లని వాడైనా సరే ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించేసేవాడు. ఆకర్షణ అఖండంగా కలిగినటువంటి వాడే కనుక ఆయన కృష్ణుడయ్యాడు. ఎట్లాంటి వాళ్ళనైనా సరే ఆకర్షించేవాడు కృష్ణ భగవానుడు. ఆయన మానస చోరుడు, ముని మానస చోరుడు, భక్తుల యొక్క మనస్సును దోచుకున్నటువంటి వాడు. శ్రీకృష్ణ భగవానుణ్ణి దర్శించిన, కృష్ణనామాన్ని జపించిన, శ్రీకృష్ణ భగవానుణ్ణి పూజించిన, నామ సంకీర్తన గావించిన,
దివ్యానందానుభూతి కలుగుతుంది. అంచేత కృష్ణ తత్వాన్ని ఇంతే అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన సర్వసమర్థుడు, త్రిజగద్గురువు, ఆ స్వామి మహాజ్ఞాని, మహాయోగి, మహాతపస్వి, సకల శాస్త్ర పారంగతుడు, అఖండమైనటువంటి సిరి సంపదలు కలిగినటువంటి వాడు. ఆ స్వామిలో అన్ని గుణాలు ఉన్నాయి కనుకనే ఆయన పూర్ణావతారం. ఇందులో ఏమాత్రము సంశయం లేదు. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క లక్షణమే కలిగి ఉంటే, కృష్ణ అవతారంలో మాత్రం స్వామివారు సర్వలక్షణ లక్షితుడుగా వెలుగుంటూ మనకి కనిపించాడు. స్వామి నిర్వహించలేనటువంటి పని అంటూ ఏదీ కూడా లేదు. ఆ స్వామి అసురాంతకుడు, రాక్షసుల్ని సంహరించాడు, భక్తుల్ని కాపాడుకున్నాడు. అదేవిధంగా తనని ఆదరించినటువంటి వారిని ఆదుకున్నాడు, తన భక్తులను రక్షించుకున్నాడు, తన కుటుంబాన్ని తన వంశాన్ని కాపాడుకుంటూ వచ్చాడు, అదేవిధంగా శత్రువులను అంతమొందించాడు. ఈ ప్రకారంగా స్వామి దివ్యమైనటువంటి భగవద్గీతను మనకు అందించాడు. అందుచేత ఆ స్వామి వారు నిర్వహించలేనటువంటిది అంటూ ఏదీ కూడా లేదు. అందుచేతనే కృష్ణ అవతారం పూర్ణ అవతారంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. స్వామివారి యొక్క శక్తి అఖండమైనటువంటిది. ఆ స్వామివారి యొక్క మహత్తు వర్ణనాతీతం. ఆ స్వామివారి యొక్క దివ్య లీలా విలాసం అద్భుతం, పరమాద్భుతం. కృష్ణం వందే జగద్గురు. ఆ స్వామి జగద్గురుడు, ఈ యొక్క జగత్తుకే గురువైనాడు. ఈనాడు మనకు భారతదేశంలో అనేకానేకమైనటువంటి శాస్త్ర గ్రంథాలు ఉన్నాయి, వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, ఇవన్నీ ఉన్నప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు సకల వేదోపనిషత్ సారమైనటువంటి విషయాన్ని భగవద్గీతగా మనకు అందించినటువంటిది ఏదైతే ఉన్నదో అదే మనందరికీ కూడా ఆరాధ్యమైనది. అందుచేత ఆ స్వామివారి యొక్క విశిష్టతను ఒక్క నోటితో చెప్పడానికి సాధ్యమే కాదు. శ్రీకృష్ణ భగవాను పూజించటం కాదు ప్రధానమైనటువంటిది. శ్రీకృష్ణ భగవానునిగా మనం ఏ విధంగా మారాలి అనేటువంటిది మనం ఆలోచించాలి. ఆ స్వామి సాధించినటువంటి ఘన విజయాలను మనం ఏ విధంగా సాధించాలి అనేటువంటి విషయంలో మనం దృష్టిని సారించాలి. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు ద్వాపరయుగవాసి, కలియుగ ఆరంభం వరకు ఉన్నటువంటి స్వామి. అందుచేత మనకు బహు దగ్గరగా ఉన్నటువంటి స్వామి. అంటే ఇక్కడ మనం సాధించలేనిదంటూ ఏదీ లేదు అని నిరూపించినటువంటి స్వామి. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా కృష్ణతత్వాన్ని అవగతం చేసుకోవాలి. శ్రీకృష్ణ భగవానుని వలె విశ్వవ్యాపితం కావాలి. భారతదేశంలో ఉండేటువంటి గొప్ప విశేషం ఏమిటి అంటే,
సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఒక్క భారతీయునికి మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా సకల దేవతలను కూడా వశం చేసుకునేటువంటి సామర్థ్యం ఒక్క భారతీయునికి మాత్రమే ఉన్నది. అందుచేత సకల దేవతలందరూ కూడా భారతీయులనేసరికి ఇష్టం చూపిస్తారు. ఏ దేవతను ఏ విధంగా ఆరాధించాలి అనేటువంటి ఆరాధనా క్రమాలన్నీ కూడా మన సంప్రదాయంలోనే ఉన్నాయి. అందుచేత భారతీయత అంటే చాలా విశేషమైనటువంటిది. భారతీయుడు అంటే సర్వసమర్థుడు. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించేంత వరకు కూడా పట్టు విడవకుండా కృషి చేస్తే సాధించలేనిదంటూ ఏదీ కూడా ఉండదు. అఖండమైనటువంటి మేధస్సు కలిగి ఉన్నాం మనమందరం కూడా. అదే శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు స్వామివారికి ప్రత్యేకమైన రీతిలో తులసి పూజలు చేస్తాం. అదేవిధంగా స్వామికి ఇష్టమైనటువంటి పాలు, పెరుగు, మీగడ, వెన్న, తేనె ఇవన్నీ కూడా సమర్పణ చేస్తాం. అదేవిధంగా చనివిడి, వడపప్పు, పానకము సమర్పణ చేస్తాం. అదేవిధంగా పాలతో తయారు చేసినటువంటి అనేకమైనటువంటి పిండి వంటలు స్వామికి నివేదన చేస్తాం. అదేవిధంగా రకరకాలైనటువంటి పిండి వంటలు, రకరకాలైనటువంటి పొంగళ్ళు తయారు చేసి స్వామికి సమర్పణ చేస్తాం. అదేవిధంగా స్వామివారికి సుప్రభాత సేవ దగ్గర నుండి శయనోత్సవం వరకు నిర్వహిస్తాం. అదేవిధంగా స్వామికి ఇష్టమైనటువంటి కరకజ్జాయం తయారు చేసి నివేదన చేసి మనం కూడా స్వీకరిస్తాం. అదేవిధంగా ఉట్టి కూడా కొడతాం మనం. ఈ ప్రకారంగా శ్రీకృష్ణ భగవానునికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ స్వామికి ఇష్టమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ అదేవిధంగా వసంతోత్సవం కూడా చేసుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని సిద్ధింపచేసుకునే ప్రయత్నం మనం చేస్తాం. అయితే ఇక్కడ స్వామివారిని మనం కోరాల్సినటువంటిది ఒకటి ఉన్నది. నీకున్నటువంటి మహాజ్ఞానాన్ని మాకు ప్రసాదించవయ్యా, సర్వే సర్వత్రా ఘన విజయాలను ఏ విధంగా సాధించాలో మాకు తెలియజేయవయ్యా, స్వామి నీకున్నటువంటి దివ్యమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించవయ్యా, లోకోపకారకమైనటువంటి విషయాలన్నీ కూడా బోధించవయ్యా అని మనం వేడుకోవాలి. అందుచేత కృష్ణతత్వాన్ని మనం మననం చేసుకుంటూ మనల్ని కూడా అభివృద్ధిపరచమని వేడుకుంటూ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని మనం చక్కగా పండుగగా జరుపుకోవాలి. అందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుని సంపూర్ణ కరుణా కృపా కటాక్ష సంరక్షణలు కలగాలని ఆశీర్వదిస్తూ శ్రీమాతా కటాక్ష సిద్ధిరస్తు.